పేరు పసుపల్లి రామారావు తెలుగు ఫిలం సినిమా ఇండస్ట్రీ జర్నలిజంలో నాది నలభై ఐదేళ్ళ సుదీర్ఘమైన ప్రయాణం ఈ ప్రయాణంలో ఎందరో ఆర్టిస్టులు నటినట్లు సాంకేతిక నిపుణులతో ప్రయాణం జర్నీ చేయడం జరిగింది ఆ విశేషాలను వారం వారం మీ ముందు ఉంచుతున్న విషయం మీకు తెలిసిందే ఈ వారం సుటిస్మిత మీకు అందరూ అమ్మాయి ఎంత ఆమె గురించి ఈ వారం చెప్పబోతున్నాను మామూలుగా మన ప్రేక్షక జనంలో డ్యాన్సర్స్ లేదా నృత్యతారులు అంటే చాలా కొంచెం జనంలో కొంతవరకు తెలికి బాగుంటుంది అయితే సిలిక్ మేత నృత్యత నృత్యం చేసిన నృత్యాలు అనేవి కొంత సక్సీ సక్సీగా ఉన్న ఆమెపై ఒక విధంగా తెలుగు భావం ఉన్నా కానీ ఆమె అద్భుతంగా చిత్రాలు చేసింది ఆ విధంగా ఒక మంచి నటి ఉత్తమ నటి అనేంత మంచి పాత్ర ఆమె చేసింది నిజంగా ఆమె మనం తెలుగువారు గర్వించదగ్గ నటీమండ్రిలో నటీ ఇమ్మణి ఉంచు తారే కాదు నటీమణి అని కూడా సింమిక స్మితని చెప్పుకోవచ్చును సిల్మిక స్మితకు నాతో నాకు ఉన్న సాన్నిహిత్యం ప్రయాణం ఈ వారం చెప్పబోతున్నాను స్మిత గారితో నా పరిచయం అప్పట్లో నేను మద్రాసులో ఆంధ్రజ్యోతి లో పనిచేస్తున్నప్పుడు సరదాగా నాటకాలు కూడా వేస్తూ ఉండేవాడిని ఆ నాటకాల టైంలో సువర్ణరేఖలు అనే నాటకాన్ని మేము వేయబోతున్నాం దాన్ని సోవియట్ ల్యాండ్ ఆఫీస్లోనే తెలుగు విభాగం ఎడిటర్ ఎడిటర్ గారు రాశారు దాన్ని 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 తెలుగుకి అనువరించారు శ్రీకాంత్ గారు ఆ సువర్ణరేఖల నాటకాన్ని నాటకాన్ని వేయాలని ప్రయత్నిస్తూ అందులో ఒక హీరోయిన్ కూడా చదువుతున్న సమయంలో ఒక ప్రొడక్షన్ మేనేజరు ఒక అమ్మాయిని నా దగ్గర తీసుకొచ్చాడు సార్ మీరు నాటకాలు వేస్తుంటారు కదా అప్పుడప్పుడు ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది మీ జిల్లా వెస్ట్ గోదావరి ఏలూరు మీరు ఈ అమ్మాయికి ఏదైనా కొంచెం ట్రైనింగ్ చూపిస్తే సినిమాల్లో ప్రయత్నాలు చేసుకుంటుంది అంటూ చెప్పారు సరే అన్న అమ్మాయి నిజానికి అప్పుడు చూస్తే అమ్మాయికి ఆర్టిస్ట్ అయ్యే లక్షణాలు ఏమాత్రం లేవు లావుగా బొద్దుగా పొట్టిగా ఉంటుంది చాలా లావుగా ఉండేది ఈ అమ్మాయి ఏమిటా అలాగా ఎలాగే ఈ అమ్మాయి సరే మనకెంత అనుకుని సరే మనకి అవసరం కనుక అప్పుడు అమ్మాయి హీరోయిన్ అవసరం కనుక ఈ అమ్మాయిని సరే ఇంకా రేహర్షని రోజు కాపీ అమ్మాయి పెద్ద చదువుకోలేదు ఒక ఐదు ఒకసారి అంత చదువుకు తెలుగు మనమే చదవటం కూడా అమ్మాయికి చేత కాదు తెలుగు కూడా మేమే చెప్పేవాళ్ళం నేను చెప్పడం మా స్టేను చెప్పడం తెలుగు డైలాగులు చెప్పి చెప్పు దాదాపుగా ఒక నెల రోజులు అమ్మాయికి రిహార్సల్ చేయించట్టు చెప్పించడం కొంచెం దారిలోకి వచ్చింది సరే ఇంకా రెండో నెలలో నెల రెండో నెల కానీ నాటకం ఇంకా ప్రదర్శిద్దామని అనుకుంటున్నాం ఈలోగన అమ్మాయి కూడా కొంచెం పర్లేదు బాగానే చేస్తుంది అమ్మాయి ఇంకా పనికొస్తుంది అనుకున్న టైంలో సడన్గా అయిపోయింది కనిపించడం మానేసింది ఏమిటి అమ్మాయి ఏమైపోయింది ఆ అమ్మాయి త్రిమూర్తి స్టేట్లో ఉంటుంది వాళ్ళమ్మ ఆ అమ్మాయి ఇంకా ఎవరు లేరు సరే వెళ్తే తిరిగి రూము ఇల్లు లాక్ చేస్తుంది పక్కింటి వాళ్ళు అడిగితే ఏదో వేస్తారు వచ్చినాయి ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోరు ఎక్కడికి వెళ్ళి తిరిగి మాకు ఏమి చెప్పలేదు అన్నారు పక్కింటి వాళ్ళు ఏమైనా అడితేనే బాబు ఇలా చేసింది అంటే అమ్మాయి ఎంత నేర్చుకుని ఎంత శ్రమ పడి కష్టపడి ఈ అమ్మాయిని తయారు చేస్తే అయిపోయింది ఏమిటా అని సరే ఇంకా మా తిప్పని మీ పడ్డం వేరే అమ్మాయిని చూసుకోవటం మన నాటకాన్ని వేయటం సోనర్ ఎక్కడు వేయటం జరిగిపోయింది తర్వాత కొన్నాళ్ళకు రంగరాజపురంలో గరణా గంగులు అనే సినిమా షూటింగ్ జరుగుతుంది ఆ సినిమాకి కట్టసుమార్ గారు డైరెక్టరు హీరో సోహణ బాబు గారు సరే నేను ప్రజల పూర్తిగా షూటింగ్ ఓపెనింగ్కి వెళ్ళాను వెళ్తున్న ఆ లొకేషన్కి వెళ్ళి వెళ్తున్నాను వెళుతున్నాను డైరెక్ట్గానే ఇష్యూ చేద్దామని వెళ్తుంటే కూర్చుని కూర్చుని ఒక అమ్మాయి హలో ఏమండ మిమ్మల్ని ఎలా వస్తారా అన్నది ఎవరు అమ్మాయిని అన్నంత అలో అంత అంత సలువుగా పిలిచి ఎవరి అమ్మాయిని అమ్మాయి చూశాను సార్ దగ్గరికి వెళ్ళాను నా నాకు అమ్మాయి మాకు చూశాను సుదీర్ఘంగా అమ్మాయి నా చూస్తుంది నవ్వుతూ చూస్తుంది ఏంటి నన్ను ఇంకా గుర్తుపట్టలేదా అన్నది నాకు గుర్తు రావట్లేదమ్మా మీరు ఎవరు ఏంటి మన దొరక పరి కలిసిన పరిచయం కూడా లేదు అదేంటండి నేనండి మీ విజయని మీరు నాటకాలు వేస్తారు కదా నాటకాలు వేయాలి నాకు వేషం ఇచ్చారు కదా ట్రైనింగ్ ఇచ్చారు కదా నాకు నాటన యాక్టింగ్ నేర్పారు కదా అప్పటి విజయన ఇప్పుడు నా పేరు సిల్కి స్మిత అండి నేను చాలా ఆశ్చర్యపోయాను ఏమిటమ్మా అయిపోయి ఏమైపోయి ఏమిటి అంటే అంత పెద్ద అండి తర్వాత షూటింగ్ అయిపోయి ఒకసారి మా ఇంటికి కుదిరి కానీ మనం మాట్లాడుకుందాం అండి అన్నది సరే నాకు ఇంకా ఆశ్చర్యపోతే అక్కడి నుంచి ఇంకా దాటిగా తగిలిపోయాను శిల్స్మిత గారికి ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడు అనిపించింది ఎవరు తీసుకొచ్చారు ఏలూరు వాళ్ళది ఏలూరు ఏలూరు చిన్న గ్రామం ఆల్లూరు ఆలూరులో వాళ్ళకి చాలా భేదవాళ్ళ పాపం భేదవాళ్ళు అయితే వీళ్ళు పెద్దమ్మ విజయ వాళ్ళ పెద్దమ్మ ఈ అమ్మాయిని నా పెంచుకుంటాను నాకు ఇచ్చేసి నేను తీసుకెళ్ళి నేను పెంచుకుంటాను అని అంటారు సరే వాళ్ళమ్మ ఈ పెద్దమ్మకే ఇచ్చేసింది విజయ్ని ఆ అమ్మాయిని పెద్దమ్మని పెంచుకుంటుంది అంటే అమ్మాయి పిల్లలేదు అప్పుడికి పెద్దమ్మకి పిల్లలు లేకపోతుంది విజయ్ స్కూల్లో వేసి బొద్దుగా ఉండేది అందంగా ఉండేది అదో టైపు అందం పెంచుకుంటా కానీ ఏలూరులో పెట్టేసుకుంది అయితే ఈ పిల్లకి సినిమా నుంచి సినిమాలు చూడటం బాగా అలవాటు చిన్నప్పటి నుంచి బాగా సినిమాలు చూడటం అలవాటు అంట ఆ సినిమాలు చూడటంతో ఈ అమ్మాయికి కూడా అంత చిన్నప్పుడే ఐదో తరగతి చదివేటప్పుడు సినిమాలోకి వెళ్ళాలనేది అమ్మాయి ఆలోచన అప్పుడు చూసి చూసి సినిమా చూసి చూసి వాళ్ళ పెద్దమ్మతోటి పెద్దమ్మ పెద్దమ్మ మన సినిమాలోకి వెళ్దాము మద్రాసు వెళ్ళిపోదామా అని అడిగింది ఈ ఆవిడకి ఆశ్చర్యపోయింది ఏమిట ఇది ఇప్పుడు నుంచే సినిమా అంటుంది ఏమిట సర్లేమో చదువు చూద్దామ నువ్వు ముందు బాగా చదువుకు అన్నది కానీ ఈ ఆ చిన్న అమ్మాయి అడిగిన అంటే అప్పుడు అమ్మాయి ఏదో తరగతి చదువుతున్న విజయం కొంచెం ఒక పది లాగా అమ్మాయిలాగా కొంచెం అంత బొద్దుగా బాగుంటుంది చూడమొచ్చడిగా ఉండేది సరే కొనడానికి ఆవిడ కూడా మనసులో ఓహో ఈ పిల్లని మనం మద్దతు తీసుకెళ్ళొచ్చేమో బాగుంది కదా ప్రయత్నించే తప్పేమిటి అంటే నెమ్మదిగా ఒకరోజు మంచి ముహూర్తం చూసుకుని మైద్రాసు బయలుదేరి వచ్చేసా అన్నమాట బయట బయలుదేరి వచ్చేసరించి ఎక్కడో త్రిమూర్తి స్టేట్లో ఆగిలి తీసుకున్నారు మామూలుగా ఎవరైనా ఆర్టిస్ట్ మద్రాసు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రొడక్షన్ మీద చూసుకుంటారు ఆ ప్రొడక్షన్ మేద కూర్చుకొని అతని ద్వారా వేషాల కోసం తయారు చేస్తూ ఉంటారు అనమాట అలాగే ఎవరిని ప్రొడక్షన్ తెలిసిన ప్రొడక్షన్ మీద పట్టుకున్నారు ఆ ప్రొడక్షన్ మేజారు ఈ అమ్మాయిని పట్టుకుని నా దగ్గరికి వచ్చాడు అలాగే మొదటి పరిచయం జరిగింది అమ్మాయి బ్యాక్గ్రౌండ్ అదే అనమాట మొదటి అవకాశం రావడానికి చాలా టైం పట్టిందంట కదా అది ఎలా వచ్చింది అమ్మాయి మన తెలుగు ఫీల్డ్ నుంచి అంతర్ధనం అయిపోయాక మనకి ఏమైపోయిందో ఏంటో తెలియదు చాలా రోజుల వరకు తీరా అంటే అమ్మాయికి ఇప్పుడు మనకి తెలుగు ఫీల్డ్కి ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఎలాగే అమ్మాయిని నా దగ్గర తీసుకొచ్చాడు అలాగే ఇంకో ప్రొడక్షన్ మేనేజరు మలయాళం సినిమాకి తీసుకెళ్ళి ఒక డైరెక్టర్కి పరిచయం చేశాడు ఒక డైరెక్టర్కి పరిచయం చేశాడు ఆ డైరెక్టర్ ఈ అమ్మాయిని ఏదోలో ఏదో చూశాడు ఈ అమ్మాయిని మొత్తం మీద ఈ అమ్మాయి మంచి టాలెంట్ ఉందని కానీ లేకపోతే వాళ్ళకి మంచి ఆర్టిస్ట్ అవుతుంది కానీ మరి ఎలా కనిపెట్టడో ఎలాగైతే తెలియదు కానీ ఆ అతను ఆ డైరెక్టరు అతను భార్య కలిపి అతన్ని ఇంట్లోనే ఈ అమ్మాయిని ఇంట్లోనే పెట్టుకుని ఈ అమ్మాయిని మంచి డ్యాన్స్ నేర్పించి చిన్న చిన్న విషయాలు ఇవ్వటం మొదలుపెట్టారు అలా మొదల బలయానంలో వేషం వేయటం ద్వారా డ్యాన్స్ చేయటం ద్వారా అక్కడే లైఫ్ సినిమా లైఫ్ ప్రారంభమైంది అప్పుడు బాగా పాపులర్ అయిపోయింది వాళ్ళే ఈ అమ్మాయికి సిల్క్ స్మిత్ అని పేరు పెట్టారు మా విజయ అనే పేరు తీసేసి సిల్క్ స్మిత అని పెట్టింది తమిళ డైరెక్టర్ వాళ్ళ మిస్సెస్ అప్పుడు బాగా మలయాళం పాపులర్ అయిపోయి పాపులర్ అయిపోయిన తర్వాత తమిళ్లోకి వచ్చింది తమిళ్లో పాపులర్ అయిపోయిన తర్వాత అప్పుడు గరణా గంగులు అనే పేరుతోటి సిల్క్ అనే పేరుతోటి తెలుగు వాళ్ళు మన వాళ్ళు కట్టాసర సినిమాలో అవకాశం ఇచ్చారు విజయ గారికి సిల్క్ స్మిత అని పేరు పెట్టడానికి కారణం ఏంటి ఏం లేదు సిల్క్ మాన్ పెట్టడానికి కారణం లేదు ఊరికి అది గ్రామర్గా అది గమ్మత్తుగా ఉంటుందని డైరెక్ట్ పెట్టాడు సిల్క్ అనేది అంతే తప్ప సిల్క్ అని పెట్టడానికి అని పరిచయం ఏం లేదు అసలు దానికి సరదాగా పెట్టాడు అది క్లిక్ అయిపోయింది వెరైటీగా ఉంటుందని స్మే మామూలుగా విజయ్ విజయ అంటే అందరికి మామూలు చాలామంది ఉంటారు లేదు ఎవరు పెద్ద పట్టించుకోరు స్మిత అంటే అది కూడా కొత్త పేరు సిల్క్ దాన్ని చేశాడు అది ఏం తట్టిందో తట్టింది అంతే తప్ప దానికి ఏమీ కారణం అంటూ ఏం లేదు సరదాగా గ్లామర్గా ఒక విచిత్రంగా వినే వాళ్ళకి విచిత్రంగా ఆ సౌండ్ బాగుంటుందని ఆ సిల్క్ సిల్కస్మిత పెట్టాను ఆయన ఆ రోజుల్లో సిల్క్ స్మిత గారి పాపులారిటీ ఎలా ఉండేది పాపులారిటీ అంటే మామూలు పాపులారిటీ కదండి అంత ముందు మనకి చాలామంది డాన్సర్స్ వచ్చారు చేశారు వెళ్ళారు కానీ ఆవిడకి డ్యాన్సర్గా ఆవిడకున్న పాపులారిటీ నాకు తెలిసి అంత పాపులారిటీ డాన్సర్స్లో అంటే జ్యోతిలక్ష్మి అలా పక్కన పెడితే వాళ్ళ మించిన పాపులారిటీ కూడా ఈ అమ్మాయికి వచ్చిందంటే ఒక విధంగా చెప్పాలి ఏంటంటే ఈ అమ్మాయి లో ఫేస్లో ఉన్న విచిత్రమైన గ్లామర్ కానీ విచిత్ర ఆ కలర్లో ఆవిడకుండే మెరుపు కానీ ఇంకా ఏర్ లేదు స్మిత వేసుకునే కాస్ట్యూమ్స్ కూడా ఎంతో అట్రాక్ట్గా ఉండేవి కారణం ఆమె కాస్ట్యూమ్స్ని ఆవిడే డిజైన్ చేసుకునేది అది ఆవిడ విశేషం అంటే ఆవిడ ఎంత అందగతో ఆవిడ కాస్ట్యూమ్స్ కూడా అంత అందంగా ఉండేవి కారణం ఏంటంటే ఎంక్వైరీ చేస్తే ఆవిడే స్వయంగా డిజైన్ చేయటం లేదా ఆవిడే షాపింగ్ చేసుకోవటం దాంతో ఆవిడే ఆవిడలో అంత ఇంత ఇంట్రెస్ట్ కానీ లేకపోతే అంత నాలెడ్జ్ కానీ ఉందన్నమాట అది కూడా ఆవిడకి ఆవిడ కాస్ట్యూమ్స్ కూడా ఆవిడకి ఎంతో ఉపయోగపడినాయి అనమాట తర్వాత ఏమో ఒక చిత్రమైన ఆవిడ ఫేస్లో లేకపోతే ఆవిడ చిరునవ్వులో లేకపోతే ఆవిడ కళ్ళల్లో ఒక చిత్రమైన అట్రాక్షన్ ఉండేది అది కూడా ప్రేక్షకుల నాడు చాలా బాగా ఆకట్టుకునేది ఆవిడ సక్సెస్ కూడా ఆ కారణాలు కారణం అవుతాయి తర్వాత ఆవిడ ముఖ్యంగా తర్వాత తర్వాత తరంలో ఆవిడ చాలామంది మంది డాన్సర్స్ వచ్చిన కూడా కొన్నాళ్ళు చాలా వరకు దాదాపుగా నాకు తెలిసి పదిహేను ఏళ్ళ కాలం ఆవిడ సినిమా అంటే స్టైల్ అయింది కానీ తర్వాత 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 కొన్ని కారణాల వల్ల అంటే ఫెరౌట్ అయిపోవాల్సి వచ్చింది తర్వాత చనిపోయింది అప్పట్లో ఆవిడ ఫ్యాన్స్ కిళ్ళు ఇచ్చి కొరికి ఇవ్వమని అడిగేవారట ఆవిడ ఆవిడ మీద పిచ్చి తమిళ ప్రేక్షకుల కూడా ఆవిడకి అంత పిచ్చి పెరిగింది సిల్ కిస్మిత అంటే వెరెత్తిపోయేవారు మన ప్రదక్షిణలో తమిళ అంత విదెత్తిపోయింది ఆఖరికి ఎక్కడికైనా షూటింగ్లు కానీ లేకపోతే ఫంక్షన్ కానీ వెళ్ళినప్పుడు కురికి ఇచ్చేవాళ్ళు కురికి కొంచెం ఏమంటాం కిల్లేని ఏమైనా తినటం లేకపోతే చేతులు పెట్టుకోవటం ఇలా రకరకాల విద్యాలు చేసేవారు అది కామన్గా అది మామూలు తమిళ వరకు కూడా మంగలపల్లి బాలమరళ కృష్ణ బాలమరళకృష్ణ గారు మన గా మన గాయకుడు శాస్త్రీయ గాయకుడు ఆయన కూడా అలాగే అయ్యంగార్ తమిళ అయ్యంగార్స్ లేడీస్ కూడా ఆయన కిల్లి కురికి ఏమంటే వీళ్ళ తినేవారు అనమాట ఆయన మీద అంత అప్పట్లో అంత చుండేది మంగలపల్లి విష్ణు గారి మీద అంటే అంత సగా విద్వాంసం అది గొప్ప సంగీత విద్వాంసుడు కనుక ఆయన మీద ఉండటం కూడా అంత అది సహజంగా ఈ అమ్మాయిని కూడా అంత అంత పిచ్చి యూత్లో వచ్చింది అవి అని అది అప్పట్లో జరిగినాయి జరిగేవి పెద్ద పెద్ద హీరోలు కూడా వాళ్ళ సినిమాల్లో స్మితా సాంగ్ ఉండాలి అనేవారటగా అవున రోజుల్లో పెద్ద పెద్ద డాన్సర్స్ కూడా స్మితతో చేయాలి లేకపోతే స్మిత మార్చిన సినిమాలు పెట్టండి ఒక పాటనే పెట్టండి అంటూ అనేవారు కారణం ఏంటంటే ఆవిడ జనాన్ని అంత కాకట్టుకుంది ఆవిడ డాన్స్ అంతగా జనాన్ని మెప్పించేది పెద్ద పెద్ద స్టార్స్ స్మితని పెట్టండి స్మిత కూడా క్యారెక్టర్ ఉండే స్మిత కూడా ఒక లేకపోతే ఒక సాంగ్ ఐటమ్ సాంగ్ పెట్టండి ఖచ్చితంగా కోరికలు ప్రొడ్యూషన్ డైరెక్టర్ పొడ్యూసర్ కూడా ఆవిడ పాటల ఇంట్రెస్టింగ్ ఉండేవారు పెట్టేవారు అప్పట్లో దాదాపుగా అన్ని సినిమాలోనూ పెద్ద సినిమాలు అన్నింటిలోనూ తప్పనిసరిగా స్మిత అని ఉండేది సి సిల్కి స్మిత అనే పేరు అప్పట్లో మన పెద్ద స్టార్లకి అంత పేరు ఉండదు ఈ కూడా అంత పేరు అంత పాపులారిటీ ఉండేది అనమాట స్మితకి ఇష్టమైన హీరో హీరోయిన్స్ ఎవరైనా చెప్పారా మీకు ఆవిడకి ఇష్టమైన హీరో చిరంజీవి గారు నా మీరు నమ్మరు కానీ జయమాన్కి చిరంజీవి గారు ఇష్టం సిల్కి స్మితకి చిరంజీవి గారు ఇష్టం తర్వాత శ్రీహరి గారి మిస్సెస్ శాంతి శాంతి డిస్క శాంతి గారి కూడా చిరంజీవి అంటే ఇష్టం ఇం అంటే ఈ డాన్సర్స్ కంటే డ్యా ఈ డ్యాన్సుతో సమానంగా చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తారు కనుక చాలామంది కొంతమంది అయితే ఆయనతో సమానంగా డ్యాన్స్ చేయలేకపోయేవారు ఆయన వీళ్ళకి స్టెప్పులు నేర్పేవాడు దాంతో ఆయనతో సమానంగా చేస్తారు కాదు ఈ డ్యాన్సు ధరలందరికీ అప్పుడు చిరంజీవి గారు ఇష్టంగా ఉండేది అనమాట తర్వాత ఆవిడకి ఇష్టమైన నటిమణి డ్యాన్సుల్లో డ్యాన్సులు ఇష్టమైన తర్వాత జయమలిని ఆవిడ జయమలిని బాగా ఇష్టపడేది మీకు ఇష్టమైన తార నృత్యతార ఎవరంటే జయమని చెప్పింది సరే ఇక నటిమని ఎవరంటే లక్ష్మి జయసుధ పేరు చెప్పింది ఇప్పుడు చాలా ప్లెయిన్గా మాట్లాడింది ఏదైనా సరే ఆవిడ మనసులో పెట్టుకుని రాత్రి మేరబానికి మాట్లాడడం కానీ కమర్షియల్గా మాట్లాడడం కానీ బయట వాళ్ళు ఆ రైడర్స్ అలా చెప్తే బాగుండదని కానీ ఆయన ఆలోచించుకోటం ఆయన కాదు మనసులో ఏదనుకుంటే అది చెప్పేసింది పైకి ఒక సందర్భంలో స్మిత గారు మీతో కేరళ తమిళ్ ఫ్యాన్స్ పర్వాలేదు కానీ తెలుగు ఫ్యాన్స్ హద్దు మీరుతారు అని చెప్పారటగా చెప్పింది అది కరెక్టేన అది కూడా నేను ఇంటిలో రాశాను అర్థం ఇస్తారంటే మన వాళ్ళకి మామూలుగా సినిమాలో అంత ఆరాధిస్తారు బయటకు వస్తే అంత చూడకుండా చూస్తారు మన ఆంధ్ర వాళ్ళ ప్రేక్షకులు ఫ్యాన్స్ ముఖ్యంగా ఫ్యాన్స్ రాజులాగుతారు చేపెట్లు ఆగుతారు చీరపెట్లు ఆగుతారు కొంగు ఆగుతారు సినిమాలు చూస్తే ఓహో అంటూ ఏళ్ళు వేస్తారు డబ్బులు వేస్తారు ఇవన్నీ చేస్తూ అదే లేడీ అదే ఆర్టిస్టు లేడీ ఆర్టిస్టు బయటకు వస్తే చాలా హేళస్ చేస్తారు చాలా తోసేస్తారు చాలా గెంటేస్తారు రకరకాలుగా ప్రవర్తిస్తారు అలాంటి పరిస్థితులు ఆవిడ ఎదుర్కొంది అందుకే నేను ఆ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో చెప్పింది అది మరి ఎవరు తప్పు కదా కదా ఆ టైంలో ఎవరైనా అలాగే మాట్లాడతారు మనకి గ్లామర్ అంటే విపరీతమైన ఇష్టం మన తెలుగు ప్రేక్షకులకి ఆ గ్లామర్ మితిమీరిపోయి అలాంటి విచిత్రమైన చేష్టలు చేస్తూ ఉంటారు అలాగే అంటారు కదా తప్పదు కదా అలాంటి తప్పుడు ఒకసారి స్మిత గారు కేరళకి వెళ్తే విపరీతంగా జనం వచ్చారట అక్కడ నన్ను రేపు చేయలేదు అంతే అని చెప్పారట ఆవిడ దాని గురించి అవునండి చెప్పింది దా చెప్పింది అదే అంటే కేరళలో ఇంత సినిమా పిచ్చి లేదండి అక్కడ ఇంత సినిమా పిచ్చి లేదు ఇంత చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు కేరళ ప్రేక్షకులు ఇంత అసలు తెలుగు దక్షిణాది చెప్పుకొస్తే ముందు తెలుగు తెలుగు ప్రేక్షకులకి సినిమా పిచ్చి అనేది చాలా చాలా ఎక్కువ తర్వాతే ఇంకా ఇతర భాష వాళ్ళు ఏమన్నా కానీ అంచేత వాళ్ళు మన చేత మన వాళ్ళు ఇంకా విచిత్రమైన చేష్టాలు చేస్తూ ఉంటారు అంచేత ఎక్కడికెళ్ళినా మన ప్రేక్షకుల నుంచి చాలా ఇంత బాగా చెప్పుకుంటూ వస్తారు అంటే మన వాళ్ళకి పెట్టే ఇబ్బంది లేడీ ఆర్టిస్ట్ వరకు ఇబ్బందులు ఏమేమి పెట్టే ఇబ్బందులు అలా ఉంటాయి అనమాట అంత ఎనర్జిటిక్ పాటలు చేసేవారు కదా సెట్స్లో మాత్రం చాలా రిజర్వ్గా ఉండేవారట అంటే రిజర్వ్ అంటే ఆవిడే ఎక్కువ స్నేహితులు లేరు నాకు తెలిసి ఎక్కువ ఎవరితో పెద్దగా తన పనిగా తన చూసుకెళ్ళిపోయేది దాంతో స్నేహం చేయటాలో వాళ్ళతో వెళ్ళి మాట్లాడటాలో లేకపోతే క్లబ్లకు వెళ్తాలో అభిషాలు చేయటాలు ఇలాంటి పెద్ద అలవాట్లు అవికి ఉన్నట్లు లేదు మామూలు వచ్చేది ఏదైనా చదువుకుంటూ ఉండేది లేదు ఏదైనా బుక్స్ చూస్తూ ఉండేది మమ్మల్ని చూస్తే ఎక్కువ వాడి దగ్గర ఇంగ్లీష్ పుస్తకాలు ఉండేవి ఇంగ్లీష్ పుస్తకాలు కాస్ట్యూమ్కి సంబంధించిన బొమ్మలు చూస్తూ కటింగ్ చేస్తూ నేను కాస్ట్యూమ్ డిజైనర్కి కాస్ట్యూమ్ మాస్టర్కి ఇస్తూ ఉండేది ఆవిడ అది ఆ సెలక్షన్ మాత్రం చాలా అద్భుతంగా ఉండేది స్మిత గారు అంతగా చదువుకోలేదు అంటారు మరి తను ఎలా డెవలప్ చేసుకున్నారు తన ఇంగ్లీష్ ఇంకా స్కిల్స్ ని ఇప్పుడు ఇప్పుడు సినిమా మంది చదువుకునే వల్లే చిన్నతనంలో వచ్చేస్తారు ముఖ్యంగా లేడీ ఆర్టిస్టు వాళ్ళు రాను అంటే ఇండస్ట్రీ వాళ్ళ పాటలు నేర్పుతుంది ఇండస్ట్రీ వచ్చిన తర్వాత నేర్చుకుంటారు అని చదువు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు హిందీ మాట్లాడతారు తమిళ మాట్లాడతారు అన్ని భాషలు మాట్లాడతారు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ వృత్తి వాళ్ళకి అన్నీ నేర్పేస్తుంది ఆటోమేటిక్గా అలవాటు అయిపోయినది టోషన్ టోటల్ పెట్టుకుంటారు ఇంట్లో నేర్చుకుంటారు ఇప్పుడు ఆ ప్రతి ఆర్టిస్టు ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు హిందీ మాట్లాడుతున్నారు తమిళ మాట్లాడుతున్నారు తెలుగు మాట్లాడుతున్నారు కానీ ఏంటంటే వాళ్ళు టోటల్ పెట్టుకుని అన్ని భాషలు నేర్చుకోవడం అవసరం కనుక లేదే ముఖ్యంగా లేడీ ఆర్టిస్టులు వాళ్ళు తోట టోటల్ తోటలు పెట్టుకుని ఆయన ఉంటారు ఒకసారి మీరు ఈ మధ్య సొంత ఊరు వెళ్ళారా అని అడిగితే వెళ్ళాలనుంది కానీ టైం లేదు నిద్రపోవడానికి కూడా టైం లేదు అని చెప్పారట దాని గురించి ఆ మాట కరెక్ట్గా నిజానికి సొంత ఊరిలో ఆవిడకి సొంత మామూలు పుట్టిన తల్లి తల్లి ఉంది కానీ ఆ తల్లి కూడా ఇంటికి వచ్చి చూస్తే చూసి ఆవిడని పట్టించిన వాళ్ళు కానీ ఆదించడానికి కూడా లేని పరిస్థితులు ఇంట్లో ఉన్నాయి కారణం కూడా అది సొంత ఊరు వెళ్ళక్కలేదు ఆ తల్లి ఏలూరు ఏలూరు నుంచి మద్రాసుకు వస్తే తల్లిని పట్టించిన వాళ్ళు కానీ అలనాపాల చూసేవాళ్ళు కానీ లేదు ఆవిడ తల్లి మద్రాసు రాకపోవడానికి కూడా ఒక కారణం అదే దానికి కారణం వేరే కారణాలు ఉన్నాయి అంటే సిల్క్ స్మిత గారి జీవితాన్ని వేరే వాళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నారా అవునవును సిల్క్ స్మిత అంటే ఇంత పాపులర్ అయిపోయి సాధారణంగా ఒక ఆర్టిస్ట్ లేడీ ఆర్టిస్ట్ కానీ ముఖ్యంగా భగాలు జాగ్రత్తగా ఉంటారు వాళ్ళకి ఏమీ పర్లేదు లేడీ ఆర్టిస్టులు ఒక పాపులారిటీ వచ్చిందంటే ఒక జనం చేరిపోతారు చుట్టూ జనం చేరిపోతారు అందులోని అమ్మాయికి పెద్ద చదువుకోలేదు పల్లెటూరు అమ్మాయి దాంతో ఆవిడ కూడా అన్నట్టు కానీ ఒక పది మంది వరకు జనం పోటీసులు వేరే వాళ్ళు అనండి ఏదో టైం మొత్తం పది మంది ఒక గ్యాంగ్ అంటూ చేరిపోయింది అతను చుట్టాను అలాగే అదే టైంలో రాధాకృష్ణ అనే ఒక డాక్టర్ డాక్టర్ రాధాకృష్ణ వాళ్ళు అనపడు డాక్టర్ కూడా కదా అతను గడ్డబాబు గడ్డబాబు అని వాళ్ళ అప్పట్లో మేము ఆయన కూడా చేరిపోయాడు ఆయన చేరిపోయి ఆయన అమ్మని మమ్మల్ని మేము సరైన ఎలా కాదు మీరు ఎవరెవరో చేతుల్లోకి వెళ్తారు ఎవరెవరో మిమ్మల్ని లైఫ్ ఇంకా బాగుండాలి మిమ్మల్ని తమిళ్ మొత్తం అన్నిటిని బాగా బిజీ చేయాలి మిమ్మల్ని అంటూ చెప్పి ఒక డాక్టర్ రాధాకృష్ణ అనే డాక్టర్ ఆవిడ లైఫ్లో ప్రవేశించాడు అతనికి భర్త పిల్లలు ఉన్నారు అతను అయితే ఈవిడ కూడా కొండగాలు నేను ఆవిడని ప్రేమించాను వాడు నన్ను ప్రేమించాడు నేను అతను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది కొన్నాళ్ళు కానీ ఎవరు ఈ అమ్మాయి లైఫ్ని ఆవిడ మామూలుగా అవన్నీ జరిగి అందరు ఆర్టిస్టులో లేడీ ఆర్టిస్టులో జరిగే వ్యవహారం ఇది ఆవిడ కూడా ఈత పెద్ద స్టార్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయిని కూడా లైఫ్ని శాసించడం మొదలుపెట్టాడు అంటే ఈతను చెప్పిన షూటింగ్కే వెళ్ళటం ఈతను చెప్పిన రమేష్ను చెప్పడం అంటే ఒక ఆర్టిస్ట్ అనగా కొంతమంది తక్కువ తీసుకుంటారు కొంతమంది ఎక్కువ తీసుకుంటారు ఇలా కొన్ని కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి కానీ అతను ఏం లేకుండా ఎవరైనా సరే ఇంత రెమ్యూలేషన్ ఏదైనా ఇస్తే ఆ రెమ్యూలేషన్ ఇస్తేనే చేయటం లేకపోతే చెప్తేనే వెళ్ళటం లేకపోతే ఆ దుద్దు అంటే మానేయటం ఇలాగ కొంత రాను రాను అతని యొక్క శాసనలు లేకపోతే ఇబ్బందులు లేకపోతే అన్ని పెట్టేయడం జరుగుతుంటే అప్పుడు ఇసుకు పోయింది ప్రేమ పోయింది సరే కదా ఈత ఈ అమ్మాయిని రాను రాను ఈ ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టాడు అక్క ఇద్దరికి క్లాష్ మొదలైంది క్లాస్ మొదలైతే ఆ క్లాష్ పెరిగి 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 అంటే అతని దగ్గర నుంచి వచ్చి చూసింది చాలా వరకు కానీ రాలైపోయింది అతనికి కూడా ఆ గురికి తన భార్యని చివరి రోజుల్లో తన పిల్లని పాప ఉండేది అతనికి భార్యని పాపం తెచ్చి ఈతను ఈ అమ్మాయి ఉన్న ఇంట్లోనే వడపల్లి వడప వడపల్లిలోను వీళ్ళు ఉండేది ఇల్లు ఉండేది విజయబాబు నాయుడు గారు ఇంటి పక్కనే ఇంటికి సత్యమూర్తి గారు పక్క ఇల్లు పక్కనే మన రైటర్ సత్యమూర్తి గారు దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ ఇల్లు అనమాట వాళ్ళ ఇంటికి ఎదురుండిగాను వీళ్ళ ఇల్లు ఉండేది ఆ ఇంట్లోనే ఆ డాక్టరు అతని భార్య పాప వాళ్ళతో పాటు స్మిత ఉండేది మొత్తం ఇంతమంది ఆ ఇంట్లో ఉండేటప్పుడు ఆ అమ్మాయికి పక్కన ఫ్యామిలీ పెట్టుకుంటూ ఒక్కరికి ఏమవుతుంది ప్రేమ నడుపుతూ నడుపుతూ అది జరిగి పని అయినా అది హేమ నమ్ముతారా ఈ అమ్మాయి కూడా కొంచం నమ్మింది అది ఎంత అసాభ్యంగా ఉంటుంది ఎంత అన్యాయంగా ఉంటుంది ఈ అమ్మాయి కూడా రాన్న తెలుసుకున్నది అయితే ఆవిడ ఏంటంటే ఆవిడ చివరి రోజుల్లో రాసిన ఉత్తరం ప్రకారం ఆ ఉత్తరాన్ని కొన్ని నేను రాసిన పుస్తకంలో వేసాను ఆవిడ చివరి రోజు రాసిన ఉత్తరం ఒక లెటర్ని పోలీసులు దగ్గర అప్పట్లో తీసుకుని దాన్ని రాశాను నాకు నేను అనుకున్న ప్రేమ నేను అనుకున్న వ్యక్తి పెళ్ళానని కానీ నేను అనుకున్న ప్రేమ నాకు లభించలేదు అందుకే నేను సెలవు తీసుకున్నాను అని లెటర్ రాసింది దానికి వచ్చి రెండు తెలుగులోను అంటే లేడీస్ కొంతమంది ఆర్టిస్టులు కూడా లేడీ ఆర్టిస్టులు ముఖ్యంగా వాళ్ళకి కూడా ఒక ప్రైవసీ ఒక ప్రైవేశాని ఒక ప్రేమను ఒక కుటుంబాన్ని ఫ్యామ్ కోరుకుంటారు వాళ్ళు తల్లి కావాలనుకుంటారు తల్లి దగ్గర ఉండాలనుకుంటారు ఇంత అనుకుంటారు కానీ ఆమె అన్నిటికీ ఆమె కారణం దూరమైపోయింది అంటే ఫ్రెండ్స్కి దూరమైంది ఫ్యామిలీకి దూరమైంది కన్న తల్లికి దూరమైంది ఇవన్నీ అవి చాలా ఇబ్బంది పెట్టింది ఇబ్బంది పెట్టడం ఈ రకరకాల ఇంతవరకు మనం పది మంది జనం ఉండేవారు అన్నాను కదా వాళ్ళు కూడా సొంతంగా సినిమా చేసుకోవటం ఏమన్నా సినిమా చేయమంటాం అవన్నీ రకరకాలుగా ప్రజలు ఇవ్వటం మీద ఈ ఒక ఇబ్బంది కాదు అమ్మాయి ఈ అన్ని విధాలుగా అందరి చేత ఆవిడ ప్రజలకు లోనైంది ఆ ప్రజల వల్ల ఆవిడికి మనసుకి మనశ్శాంతి బాగా కరువైపోయింది ముఖ్యంగా తనకు తోడంటూ నిజంగా ఒక మా నేను ప్రేమించాను విజయ మనందరం పెళ్లి చేసుకుందాం మనం దూరంగా వెళ్ళిపోదాం అనుకున్న జీవితాన్ని కోరుకు కోరుకుంది కానీ అది ఆవిడికి లభించలేదు అదే ఆవిడ మనకి కారణమైంది అయితే మరణం అంటే అది సహజ మరణం కాదు ఖచ్చితంగా అవి ఉరివి వేసుకోవటం జరిగింది బెడ్ బెడ్రూంలోనే ఫ్యాన్కి చీర కట్టుకుని ఉరి వేసుకుంది ఉరి వేసుకొని తెల్లాలేసేటప్పటికి అయితే మామూలుగా అది తెల్లారి ఏడు గంటల వరకు అమ్మాయి ఉరి వేసుకున్న విషయం ఎవరో తెలీదు సహజంగా మరి ఆవిడికి తొమ్మిది పది పదకొండు గంటల వరకు వీళ్ళతోటి ఈ రాధాకృష్ణ భార్య వాళ్ళతో ఆ పాపతో పాపతో ఇవి చిన్న అనుబంధం ఏర్పడింది పాపతో కూడా పాప ఎప్పుడూ దగ్గర పడుకుంటుంది రాత్రులు రాధాకృష్ణ పాప చిన్న పాప ఏదన్నా ఈ అమ్మాయి దగ్గర స్మిత దగ్గర పడుకునేది మరి ఆవేళ స్మిత దగ్గర ఆ పాప కూడా పడుకోలేదు మరి అది మరణం అప్పుడు అంత మరణం కాదు ఇది చంపేసాడు అని అంటే ఇంట్లో గొడవలు ఎక్కువైనాయి ఇంట్లో టార్చర్ ఎక్కువైంది దాని తర్వాత చంపేసి తన మాట వింటుంది అని మాట వినడం మానేసింది మాట్లాడటం ఎప్పుడైతే ఏంటో మానేసిందో ఎప్పుడు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందో స్వతంత్రంగా సినిమా చేస్తుంది స్వతంత్రంగా తనకి రెమ్యులేషన్ తెచ్చుకుంటుంది ఎప్పుడైతే ఎన్ని మొదలుపెట్టిందో అతను అమ్మాయిని అర్థ అర్థ్య చేశాడు అనేది అప్పుడు మాకు గట్టిగా వినిపించిన వర్షణం అయితే నిజా నిజాలు అప్పటి నుంచి ఇప్పటికీ తెలియనే తెలియవు ఏమైనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయా ఆవిడకి లేదండి ఫైనాన్షియల్గా మేనేజ్ చేసుకోపో చేసుకోలేకపోవడం అంటూ ఏం లేదు అలాగే ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా అమ్మాయికి పెద్దగా ఏమి లేవు కేవలం మనసు ఒక టార్చర్ మనసు యొక్క ప్రెజరు ప్రజలను తట్టుకోలేక ఆవిడ మరణించడమా లేకపోతే చంపివేయబడమా అనేది జరిగింది అంతే తప్ప ఆవిడ మాత్రం ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల మొత్తమే చనిపోలేదు ఈ పరిస్థితిలో జరగలేదు అప్పట్లో మాత్రం అంత రెండు వర్షాలు గట్టిగా మామూలుగా ఉండి హత్య చేయబడింది వాడే డాక్టర్ రాధాకృష్ణ చంపేశాడు అనేది ఒక వర్షం గట్టి కనిపించింది ఆత్మహత్య చేసుకున్నది అనేది కూడా అంతే గట్టిగా వర్షం వినిపించింది అయితే కొన్నాళ్ళకి కేసు నడిచి 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 కేసును కాదా తెలియని కేసును మూసిస్తారు ఇంకా అంతే మూతపడింది దాదాపుగా పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళకి ఇరవై వేలు అయిపోయింది ఇరవై ఏళ్ళ బట్టి ఇంకా ఇంకా అంతే కదా మూతపడింది అంటే ఇంకా అంతే సంగతులు ఆ వృద్ధులు పోరాటానికి ఎవరు లేరు రాధాకృష్ణ అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఆ వ్యక్తి రండి అప్పుడు అతను కొంచెం బాగా డాక్టర్ అతను బాగా ఉంది డాక్టర్ అయితే ఈవిడి దగ్గరకు వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది అతనికి అంతే తప్ప బాగా ఇంతకుముందు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఈవిడి దగ్గర వచ్చిన తర్వాత పేరు తెచ్చుకోలేదు ఈ పేరు తెచ్చుకున్నాడు అంతే తప్ప బయట బాగా పేరుండి ఈ దగ్గర రాలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవిడు వల్లే బాగా ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకున్నాడు అతను మరి స్మిత గారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేదా రాలేదు అంటే తల్లి వచ్చింది వచ్చిందంటారు కానీ బతికుండప్పుడు ఎవరెమైనా పట్టించుకోలేదు తల్లి ఈ చనిపోయిన తర్వాత ఇంకెవరు వస్తారు అప్పుడు చమ్ముడు కూడా ఉన్నాడు అప్పట్లోనూ తమ్ముడు తల్లి వచ్చిందన్నారు వచ్చారు ఏం చేస్తారు అప్పటికి పోలీసులు శవన్ తీసుకెళ్ళిపోయారు వాళ్ళు వచ్చేటప్పటికి ఇప్పటికి శవం తీసుకెళ్ళిపోయాక ఇంకా ఎక్కడ క్లోజ్ అయిపోయింది చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఇది తర్వాత ఏదో తమ్ముడు అమ్మాయిలు కేశం అది ఏదో అన్నారు ఏం జరగలేదు వాళ్ళకి బాగా పలికిట్రు వాళ్ళు వాళ్ళ వల్ల ఏం కాలేదు ఏం జరగలేదు ఇంకా అంతేది చాప్టర్ అయిపోయింది మీద వల్లే హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయట అవునండి అవును కరెక్టే స్మిల్ కిస్మిత్ వల్ల హిట్ అయిన సినిమాలు ఉన్నాయి కొన్ని ఉన్నాయి కరడా గగ్గులో కూడా సిల్కిస్మిత క్యారెక్టర్ బ్రహ్మాండగా ఉంటుంది అది కూడా తర్వాత ముఖ్యంగా ఆవిడ బాలుమహంద్ర సినిమాలు చేసింది మోండ్రాంపెరయి మోండ్రాంపెరాయి చేసింది ఆ సినిమా కూడా అద్భుతంగా అసలు ఆ సంవత్సరం అమ్మాయి ఉత్తమ నటికి కూడా ఇంటికి అయింది అమ్మాయి అంత అంతే బలోమచంద్ర ఆవిడ వీడి డాన్సరే కాదు గొప్ప నటి ఉత్తమ నటి అని చెప్పడానికి ఆ సినిమాని అంత మాత్రంగా తీశాడు మాత్రమే అమ్మాయి యాక్ట్ చేసింది దాన్ని బట్టి అమ్మాయి అలాంటి సినిమాలో కొన్ని వచ్చినాయి తమిళ్లో వచ్చి అయితే తెలుగులో రాలేదు కానీ తెలుగులో మన తెలుగు ప్రేక్షకులు తెలుగు దర్శక నిర్మాతలు ఎక్కువనే గ్లామర్కి లేకపోతే సెక్స్ డ్యాన్సులకి ఉపయోగించుకున్నారు కానీ తమిళ్లో ఇద్దరు మీరు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఆవిడే మహత్తరమైన మంచి మంచి క్యారెక్టర్ చేసి ఆవిని పే పేరు తెచ్చిపెట్టారు ఆవిడకి ఆ విధంగా ఒక తెలుగు అమ్మాయి మంచి ఆర్టిస్ట్గా ఒక నృత్యతానికి అంత పేరు రావటం అనేది అంత ఉత్తమ రైట్ అనిపించుకోవడం ఇంతకుముందు జరగలేదు నాకు తెలిసి జరగట్లేదు స్విటతోనే స్టార్ట్ అయింది సీతాకోక చిలుకలు సినిమా చేసే టైంకి ఇంత క్రేజ్ లేదా లేదు అప్పటికి అంత లేదు సీతా సినిమా అంత పే అంత పేరు లేదు ఆవిడకి మామూలుగా అదే కొన్ని సినిమాలు ఆవిడ గానే కాకుండా చాలా సినిమాలు మామూలుగా ఆర్టిస్ట్గా చేసింది ఆవిడ మన ఊరికే అండి డాన్స్ అని అనుకుంటే కానీ చాలా సినిమాల్లో తెలుగు తమిళ్ మలయాళ సినిమాలో మామూలుగా ఆర్టిస్ట్గా పనిచేసి చాలా సినిమాల్లో మంచి నటి చాలా బాగా చేసిందే స్మృతపడి బాగా చేసిందే అడిపి తెచ్చుకున్నది అమ్మాయి అది విశేషం అంటే ఆర్టిస్ట్గా కూడా ఆవిడ అంత ఎదిగింది అనమాట కానీ దురదృష్టం బ్యాడ్ చిన్న వయసులోనే ఆవిడ మరణించడం జరిగిపోయింది అది నిజంగా బ్యాడ్ లక్ అమ్మాయి దురదృష్టం మరి ఆవిడ చేసుకుంటే మరి ఆవిడ మరి ఆవిడ బాధ ఉంటే మనకు తెలియదు కానీ అది చంపబడితే మాత్రం నిజంగా అది చాలా దుర్మార్గం చంపబడితే కనుక అది అచ్చ అయితే కనుక అది దుర్మార్గం అని చెప్పాలి నేను ఇలాంటి సాంగ్స్కి డాన్స్ వేయడానికి సిగ్గుపడ్డం లేదు ఎందుకంటే ఇది నా వృత్తి అని చెప్పారట నేను ఒక ఇంటర్వ్యూలు అడిగాను అమ్మాయిని ఈ అమ్మ మీరు ఇంత సెక్షిగా కొన్ని సినిమాలు చాలా దారుణంగా చేస్తారు కదా మీరు ఇప్పుడు ఒక లేడీగా సిగ్గుపట్టలేదా అంటే లేదు లేదు సిగ్గుపట్టలేదు ఇంకా అంటే ఇది వృత్తి అనేది నా డ్యాన్స్ డ్యాన్స్ చేయటం అనేది నా వృత్తి డ్యాన్స్ మాస్టర్ చెప్పినట్టుగా దర్శకుడు కావసిన విధంగా డ్యాన్స్ చేయటం అనేది నా వృత్తి కనుక నా డ్యూటీ అది ఒక బాధ్యత కనుక నేను చేసి వెళ్ళిపోతున్నాను అంతే తప్ప ఇందులో సిగ్గుపడాల్సిన పని ఉంది అని మీదు ప్రశ్నించింది ఇదే విషయాన్ని ఇదే జవాబుని జయమాలని కూడా అడిగితే అడిగితే అమ్మాయి కూడా ఇదే విధంగా సమాధానం చెప్పింది తర్వాత కాలంలో జయమాలని అడిగితే ఆవిడకి ఉత్తరాలు కూడా విచిత్రంగా వచ్చాయట అది మామూలుగా సక్స్ డాన్సులకి అలాంటిగా వస్తామంటే ఆవిడకే కాదు ఏమాత్రం కొంచెం సక్సెస్గా చేసినా మన ఉత్తరాలు వస్తూ ఉంటాయి నేను పెళ్లి చేసుకుంటాను నడు నేను లవ్ చేసాను నేను నేను అందరూ ఎక్కిస్తాను వచ్చేస్తాను చేస్తాను నాకు ఎంత ఆస్టం ఉంది నాకు ఎన్ని మేడలు ఉన్నాయి నిద్ర ఉన్నాయి నేను పొలం ఉంది అంటే ఉత్తరాలు రాస్తూ ఉంటారు సహజంగా స్మృతికే కాదు అది సహజంగా జయమానికి జ్యోతిలక్ష్మికి అందరికీ అన్ని అనుభవించ అనుభవిస్తూ ఉంటారు నవ్వుకుంటూ ఉంటారు అది అంచమీద వాటిని వాళ్ళు ఏమి సీరియస్గా తీసుకోరు అసలు చనిపోవడానికి కొన్ని రోజుల ముందు స్మితా గారు తన తల్లి దగ్గరికి వెళ్ళి పొలాలు కొందాం అనుకుంటున్నా తమ్ముడికి ఏమన్నా అవసరం వస్తుందేమో అని చెప్పారట తమిడి దగ్గరికి వెళ్ళదు కానీ వాళ్ళ దగ్గర వచ్చారు తల్లి వచ్చింది ఒక ఫోటో ఒక రోజు ఉన్నదంతే ఆవిడ అలా మాత్రం వచ్చి అంటే అక్కడ ఉండనిచ్చేవారు కదా అక్కడ ఈ అమ్మాయి షూటింగ్ వెళ్ళిపోయేది ఉండిపోతుండే ఈవిని సరిగ్గా పఠించిన వరకు చూసేవారు కాదు అదే తల్లి వచ్చింది పాపం అని వీళ్ళకు ఎవరికే లేదు దాంతో సరే ఉన్న ఉన్న కాసేపు ఉన్న కొన్ని గంటలు ఆవిడ తల్లితో బాగా పాపం తల్లి అంటే చాలా ఇష్టం ఆవిడికి బాగానే చూసుకున్నది బాగా చేసింది బాగా పంపించింది నేను ఆస్తులు పనమని తమ్ము తమ్ముడి పేరు మీద అయ్యి కానీ చెప్పి పంపించింది పాపం కానీ అవి పంపించి కొండాలకి అవన్నీ జరగకుండా కానీ ఆవిడ వల్ల ఆ తల్లికి కానీ ఆ తమ్ముడి కానీ ఏ ఉపకారం జరగలేదు జరగకుండా చేయలే చేయలేకపోయింది ఆవిడ ఆవిడ నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళంతా బాగుపడ్డారు వాళ్ళంతా సంపాదించుకున్నారు కానీ ఆవిడ తన వాళ్ళకి ఏం చేసుకోలేకపోయింది చేసుకోలేకపోయిందంటే ఆవిడ బ్యాడ్ లాక్కు లేకపోతే ఆవిడ దురదృష్టం లేకపోతే వాళ్ళ దురదృష్టం తల్లి లేదా తమ్ముడు వాళ్ళకి దురదృష్టం పాపం సెల్స్ మీద చనిపోయేటప్పుడు ఇండస్ట్రీ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అయ్యారు చనిపోయినప్పుడు చాలా చెన్నైలో చనిపోయింది కనుక అక్కడ కూడా చెన్నైలో కూడా చాలా మంచి అమ్మాయికి క్రేజ్ విపరీతమైన క్రేజ్ ఉండేది ఒకసారి స్మితా గారు కేరళకి వెళ్తే విపరీతంగా జనం వచ్చారట అది మొత్తం వడపల్లి వడపల్లి అంతే ఇంటికి జనం ఎప్పుడైతే ప్రవాహం ప్రవాహంలో వచ్చారు ఆ శవాన్ని చూడటా కానీ జనం జనాలు తట్టుకోలేక తొందరగా పోలీసులే అంటే ఆవిడ తరపుని పట్టించిన వాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ ఎవరు లేకపోతే పోలీసులు తొందరగానే బాగాని తీసుకెళ్ళిపోయారు పోస్ట్ మార్టం తీసుకెళ్ళిపోయారు పోస్ట్ మార్టం పేరుతో అంతే అయిపోయింది తర్వాత కేసు అన్నారు తర్వాత ఎలా అంత జరుగుతుంది కేసు జరిగే అన్నారు అదన్నారు ఇది అన్నారు ఆ రెండు మూడు నెలలకి ఏ మూసిస్తారు కేసుని మూసిస్తారు అంతే సులక్ష్మిత గారి లైఫ్ని క్లుప్తంగా ఏం చెప్తారు సినిమా ఆర్టిస్టు లైఫ్ ఇప్పుడు కత్తిమ స్వామి లాంటిది ఇప్పుడు మగ లేడీ మగ ఆర్టిస్టులు అయితే పర్వాలేదు కానీ లేడీ ఆర్టిస్ట్ అయితే వరి మరి వాళ్ళకి తల్లి తండ్రి లేకపోతే సోదరుడు అలాంటి వాళ్ళు చుట్టూ లేకపోతే కనుక ఆవిడ జీవితం కొంచెం చాలా క్రితలుగా ఉంటుంది ఏం చేతంటే అందరూ నా అమ్మాయిని ఉపయోగించుకోవాలని చూస్తూ ఉంటారు అంతోమంది చుట్టూ చేరుతారు అంచేత చాలా ఆలోచించి ఆచి తూసి అడిగేస్తూ ఉండాలి చాలా జాగ్రత్తగా తెలివిగా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు మనం ఎలా వెళ్ళాలి ఈ సినిమా ఏ సినిమా చేస్తే మంచిది ఏ సినిమా చేయకూడదు ముఖ్యంగా మనం ఏ ఏ క్యారెక్టర్ మనకి పేరు తెస్తుంది అవన్నీ తెలుసుకుంటూ ఉండాలి తెలుసుకుంటారంటే ఖచ్చితంగా ఒక తెలివైన ఒక గైడ్ని లేదా మేనేజర్ని పెట్టుకుంటాలి మేనేజర్ ఇచ్చే సలహాలతో చాలామంది నడుస్తూ ఉంటారు అది మనకి అదృష్ట దురదృష్టమే దారిపోయింది సరైన మేనేజర్ దొరికితే మనకి మనకి మంచి సరైన గైడెన్స్ ఉంటుంది మేనేజర్ సరేడు కాకపోతే స్మృతిలాగా జీవితం అయిపోద్ది అనమాట ఆవిడకి సరైన మేనేజర్ దొరకలేదు లాంగెస్ట్ అప్పుడే వెళ్ళిపోయింది అంటే అది మన చేతుల్లో లేదు ఆవిడ బ్యాడ్ లక్ అది కొన్నాళ్ళు జరిగింది నాళ్ళ బ్రహ్మాండం జరిగింది కానీ ఆవిడకి తర్వాత తర్వాత ఆవిడ జీవితంలో ప్రవేశించిన మనుషుల వ్యక్తుల వల్ల ప్రేమ అనే పిచ్చి ప్రేమలో పడటం వల్ల ఆ ప్రేమ కొంత ఇవ్వండి పాడు చేసింది లేకపోతే ఆవిడ మరి అంత స్థాయికి వెళ్ళిన వ్యక్తి అంత దారుణంగా ఆత్మహత్య చేసుకోవటం కానీ లేదా చంపబడటం కానీ జరగటం ఏంటి అని ఆవిడ గైడెన్స్ కానీ లేకపోతే ఆవిడ అడుగు వేయటం కానీ సరైన అడుగులు వేసుకోలేదు సరైన సరిగ్గా దాన్ని జీవితాన్ని సరిగ్గా సరిదిద్దుకోలేకపోయింది కారణం అంతే వారం ఇది శ్రీ కృష్మిత్ నా ప్రయాణం వచ్చేవారం దివ్య భారతి మంచి తెలుగులో కూడా ఆవిడకి హిందీ తెలుగు బాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ కోలీవుడ్ అన్ని వడ్లలో కూడా ఆవిడ ఎంతో పెద్ద తెచ్చుకున్న నటిమణి దివ్య భారతి ఆవిడది కూడా చాలా విచిత్రమైన ప్రయాణం విచిత్రమైన మరణం వచ్చేవారు పిండితర వెలుగులో దివ్య భారతి గురించి తెలుసుకుందాం మీ పసుపు రామారావు